హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఐఆర్ రిసీవర్. ఇందులో చూడొచ్చు మీకు 3 పిన్స్ ఉన్నాయి. సో ఈచ్ పిన్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇందులో ఫస్ట్ పిన్ వచ్చేసరికి జియాన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి గ్రౌండ్ పిన్. అండ్ సెంటర్ పిన్ వచ్చేసరికి మన ఈ సెన్సర్కి ఇన్పుట్ పవర్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం, ఇది 5 వోల్ట్స్. అండ్ చివరి పిన్ వచ్చేసరికి ఎస్ఎన్ ఉంది చూడొచ్చు ఇక్కడ, ఇది వచ్చేసరికి సిగ్నల్ పిన్. అంటే ఐఆర్ రిసీవర్ ఈ సెన్సార్ రిసీవ్ చేసే సిగ్నల్స్ అన్నీ ఈ పిన్ ద్వారానే మనం ఆర్డునో బోర్డుకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్డునో బోర్డ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను ప్రోగ్రాము ఇన్స్టాల్ చేయడానికి. ఇప్పుడు కనెక్ట్ చేసాక ఆర్డునో సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో చూస్తే మీరు ఐఆర్ రిమోట్ అని ఉంటుంది, ఇందులో ఐఆర్ రిసీవర్ డెమో ఓపెన్ చేయండి. చూడొచ్చు ఇక్కడ మీకు 11th పిన్ అనేది అసైన్ అయ్యి ఉంది. సో మనకి ఐఆర్ రిసీవర్ అవుట్పుట్ని ఆర్డునో యొక్క 11th పిన్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని డంప్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ప్రోగ్రామ్ అనేది ఆర్డునోలోకి డంప్ అవుతుంది. సో ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. ఈ 3 పిన్స్లో మిడిల్ పిన్ వచ్చేసరికి ఐఆర్ రిసీవర్కి ఇన్పుట్ వోల్టేజ్ పిన్. సో అండ్ ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసరికి గ్రౌండ్ పిన్. సో ఈ 2 వైర్స్ని ఆర్డునో యొక్క విఇన్ అండ్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. విఇన్ నుంచి 5 వోల్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది ఐఆర్ రిసీవర్ పవర్ అప్ అవ్వడానికి, ఆన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఐఆర్ రిసీవర్ యొక్క అవుట్పుట్ పిన్ వచ్చేసరికి మనం ఆర్డునో బోర్డ్ యొక్క 11th పిన్కి కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రోగ్రామ్లో 11th పిన్ అనేది అసైన్ అయ్యి ఉంది కాబట్టి దానికి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మన టీవీ రిమోట్ యొక్క బటన్స్ని ఎలా డీకోడ్ చేయాలో చూపిస్తాను. చూడొచ్చు మన రిమోట్ని ఏదైనా బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ ఒకటి బ్లింక్ అవుతుంది. అంటే రిమోట్ నుంచి వచ్చే సిగ్నల్స్ని ఈ ఐఆర్ రిసీవర్ రిసీవ్ చేసుకుంటుందని అర్థం. సో ఇప్పుడు ఆర్డునో సాఫ్ట్వేర్లోకి వెళ్ళి టూల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు సీరియల్ మానిటర్ అని ఒకటి కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి. ఇప్పుడు రిమోట్ తీసుకుని ఏదైనా కీ ప్రెస్ చేయండి. సో ఇలా ప్రెస్ చేయగానే మీకు అక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది. సో ఈచ్ బటన్కి ఒక కోడ్ అనేది అసైన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఐఆర్ రిసీవర్ యూజ్ చేసి రూమ్ ఆటోమేషన్ అనేది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.